హలో ఫుడ్ రౌడీస్, గుడ్ మార్నింగ్. సో తెలుగులో ఫుడ్ వీడియోలు చూస్తుంటే దోశ అనే పాయింట్ మీద చాలా మంది చాలా వీడియోలు చేశారు. మేము కొత్తగా ఏం చేయొచ్చు చెప్పని ఆలోచించినప్పుడు మాకు మస్తు థాట్ వచ్చింది. అది ఏంట్రా అంటే, మన తెలుగు టూ స్టేట్స్లోనే మోస్ట్ పాపులర్ దోశ ఏంటి, మోస్ట్ కాస్ట్లెస్ దోశ ఏంటి అనేది రెండు పాయింట్లు పట్టాం భయ్య. మస్తు క్రేజీ ప్లేసులు రెండు దొరికినాయి, పదండి ఏంటో చూద్దాం. మనం హైదరాబాద్లోనే ద మోస్ట్ ఫేమస్ దోశ పాయింట్కి వచ్చాం. అదేంటో కాదు, ది రామ్కి బండి. ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే దానికి ఎంత క్రేజ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎంతంటే హైదరాబాద్కి వచ్చి చార్మినార్ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, రామ్కి బండిలో దోశ తినేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. అర్ధరాత్రి మూడింటికి తెరిచాడు భయ్య బండి. మూడింటి నుంచి అదే రచ్చ, అదే జనాలు. మాకు గ్యాప్ దొరకట్లా. ఇప్పుడు సన్లైట్ వచ్చా కొంచెం క్రౌడ్ తగ్గింది. అంత క్రేజ్ ఉంది మరి ప్లేస్ కి. అసలు ఈ రామ్కి బండి ఎప్పుడు మొదలు పెట్టాడో, అసలు ఏం మొదలయ్యాయో, ఏం ఫేమస్ అయ్యి ఇలా హైదరాబాద్ మొత్తం పాకేయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అది కూడా ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ రామ్. ఇప్పుడు నేను చెప్పుకున్న దోశ కార్న్ మాజరెల్లా దోశ బ్రో. కార్న్ మాజరెల్లా విత్ కార్న్ అండ్ ఫుల్ మస్తు మీద కూడా వేసుకున్నా బ్రో. మంచిగా ప్రత్యక్ష ముందుగా క్రిస్పీ క్రిస్పీగా వేడి వేడిగా చాలా బాగుంది బ్రో. కార్న్ టేస్ట్ చాలా బాగుంది, చట్నీ కూడా అద్దరిపోయింది. ఆ మాజరెల్లా చీజ్ అన్నారు చూడండి, దాని టేస్ట్ అయితే మస్తు పుష్కలంగా తెలుస్తుంది. లిటరల్లీ ఓజీ ఓజీ టేస్ట్ అంతా తెలుస్తుంది. అది మెరుస్తుంది చూడండి దోశ. ఇది షెజ్వాన్ క్రీమ్ దోశ బ్రో. నువ్వు మళ్ళీ మీద బ్రో ప్లీజ్ బ్రో బ్రో అన్ప్రొఫెషనల్ ఈటర్ పవన్ అని కమెంట్ చేయండి ప్లీజ్. 10 సెకండ్స్ లేటర్ గలీజ్ షెజ్వాన్ తగిలింది ఫస్ట్ ఫస్ట్. నాకు షెజ్వాన్ గ్రేవీ లాంటిది ఉంది లోపల బ్రో, చిల్లీ జ్యూసీ ఉంది. పేరు షెజ్వాన్ అనే ఉంది కానీ ఇందాకటిదే చాలా స్పైసీగా అనిపించింది నాకు. షెజ్వాన్ ఇస్ నాట్ స్పైసీ బ్రో, ఓ ఘాటుగా ఉంటది అంతే. కన్ఫ్యూజన్స్ పడేసింది బ్రో టేస్ట్ బట్స్. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ వీళ్ళు ఏ పడితే ఆ చీజ్, ఏ పడితే ఆ బటర్, ఆ క్రీమ్ వేయట్లే, అన్ని అమూల్ అమూల్ వాళ్ళే వాడుతున్నారు. మనకి ఇచ్చిన మూడోది పిజ్జా దోశ. యా పిజ్జా దోశ, ఇది రామ్కి బండిలో చాలా ఫేమస్ దోశ బ్రో. నువ్వు బ్రో కాలు మొక్తా బ్రో మీద బ్రో. Hey, 1, 2, 3 అండ్ నోట్లో పెడతావు. Cheers. పడిపోద్దాగు. చాలా స్టఫింగ్ ఉంది లోపల, క్రేజీ బాగుంది బ్రో, చాలా బాగుంది. బేసిక్ గా చాలా మందికి దోశల్లో ఇలా ఓవర్ కాంప్లికేట్ చేసేసి, ఇలా ఎక్స్పెరిమెంటల్ చేసేసి ఇలా ఉంటే చాలా మందికి నచ్చదు. బట్ నాకు తెలిసి ఇలా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్లే ఈ రోజు మనం ఇంత ఫ్లేవర్ఫుల్ దోశ అనేది తినగలుగుతున్నాం అనుకుంటున్నాం. ఇంకా ఒక పీస్ తీసుకుని ఉంచుదాం మన వాళ్ళకి. ఇంకా గైస్, ఇప్పుడు మనం రామ్కి బండి ఓనర్ రామ్ కుమార్ షిండే గారితో ఉన్నాం. ఈయన చాలా వరకు చాలా రేర్ గా ఇస్తారు ఇంటర్వ్యూస్, ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మన కోసం తన వాల్యుబుల్ టైం ఇచ్చారు. మనకున్న క్వశ్చన్స్ అడిగేద్దాం. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ బిజినెస్ ఇంకా तो 8 ईयर्स कंटिन्यू करते गए. बट उतना बिजनेस नहीं था तो भी चलाते गए. हम थ्री ब्रदर्स है, तीनों ब्रदर्स में इन्वॉल्व हो गए. इन्वॉल्व होने के बाद फिर उसको हम लोग कुछ चेंजेस करते गए. आपको ये स्पेशल टाइमिंग है ना, मिडनाइट 3 बजे से मॉर्निंग तक, ये किसका आइडिया था? और एक्चुअली आइडिया मेरा ही था. अच्छा. बट क्या हुआ, तो मेरा MBA हो गया. हाँ. तो मेरे फ्रेंड्स यहाँ थे डिग्री के बाद जॉब कर रहे थे पूरे. हाँ. तो जॉब करने का उनको नाइट को 2:30 को 3 को लॉग आउट हो रहा था. जब वो घूम रहे थे तो उनको कहीं खाना नहीं मिल रहा था. तो मेरे को क्लिक हो गया, अपना ही बिजनेस अगर नाइट मिडनाइट करे तो अच्छा रहेगा बोल के. अगर मैं उसको टाइमिंग 3 o'clock का कर दिया. ऑलमोस्ट 15 ईयर्स हो गए सेम टाइम मेंटेन करूँ. 15 ईयर्स. हाँ, 5 मिनट पहले भी नहीं लगा तो 5 मिनट बाद भी ना, करेक्ट 3 को स्टार्ट होता. क्राउड का फेवरेट दोसा कौन सा है? फेवरेट तो बटर चीज है, शेजवान क्रीम है. और यू आर द फर्स्ट पर्सन, तुम्हें एक पिज्जा दोसा और बटर चिकन दोसा था. यू आर द फर्स्ट पर्सन. बिगनिंग ऐसे हुआ. वो ऐसे किधर, वो आइडिया किधर से? एक्चुअली ऐसा थॉट आया कि भाई अब चीज
मेरे पास इतना बटर सप्लाई करते रहता था, उसके बाद चीज आया एक दिन तो मैं उसमें ले लिया चीज, मतलब ये कहीं में यूज करते हैं, बोला पिज्जा में बर्गर में यूज करते हैं, बोला एक पैकेट में को देते हैं, मैं यूज करके देता हूँ कस्टमर को खिला के, उनका रिव्यू लेंगे कैसा है, तो बना के खिला दूंगा अच्छा लगा, तो उसको मैं आज एक पैकेट दो पैकेट लेते थे, बल्क में लेते समझे उनके पास। सबसे दूर कस्टमर कहाँ से है? लंदन ऑस्ट्रेलिया, वहाँ से आते भोजन नहीं आते वहाँ से, हम बोलते भाई हमारा लंदन में सुने ऑस्ट्रेलिया में सुने आपका नाम, फ्लाइट उठता सबसे पहले इधर ही आते। ब्रांच में एक मिनट में कितने दोस्त सेल होते हैं? एक्चुअली एक मिनट में 56 दोसा, एक मिनट 5 मिनट में 56 होता, 5 मिनट 56 दोसा, हाँ 54। आपने MBA करा था, MBA के बाद यही बिजनेस कंटिन्यू करने का थॉट कैसा हुआ? एक्चुअली MBA में सिखाते बिजनेस करना, कैसा बिजनेस करना, कैसा क्या क्या करना, तो मेन MBA सीखते उसके लिए, बिजनेस के लिए, नॉट जॉब के लिए। ग्रेट। जब मैं MBA कंप्लीट करा था ना, तो मैं एक इंटरव्यू गया था, ADP बोल की कंपनी है सोमाजीगुड़ा पे। अच्छा। तो जब मैं यहाँ पे इंटरव्यू दिया था, तो वहाँ सैलरी मेरे को कितना बोले, 8000 सैलरी बोले। अच्छा। स्टार्टिंग में बिगनिंग फ्रेशर है ना, तो 8000 सैलरी बोले, बोला मैं सोचा जब मैं इतना पढ़ के 8000 सैलरी लूंगा तो वो मेरे को वर्थ नहीं दिखता, क्यों बोलते कितने ईयर्स पढ़ते हैं अपने, बचपन से पढ़ लेते हैं, अरे ऑलमोस्ट कितने 23 ईयर्स पढ़ा मैं, तो 8 ईयर्स की जॉब हो तो मेरे को अच्छा नहीं दिखा, मतलब ये बेकार है जॉब करना, चाहिए बिजनेस कोई भी करना हो गया, इसी को ये आइडिया आ गया बिजनेस का। हार्डवर्क करो तो ऑब्वियसली कुछ ना कुछ मिलता, जॉब के पीछे नको भागो, कुछ अलग सोचो, जॉब तो हर एक जना कर सकते, कभी भी कर सकते, कुछ अलग करो लाइफ में, तो हट के कुछ करे तो सक्सेस होते, जॉब का नको सोचो बस। जॉब इज नॉट एवरीथिंग इज व्हाट राम सेज। थैंक यू सो मच राम भैया, थैंक यू सो मच। హలో సో ఇప్పుడే మనం రామ్ కీ బండిలో రచ్చ చూసాం కదా, ఇప్పుడు మనం రామ్ కీ బండి దోశ తిన్న తర్వాత ఇదే సిటీలో ఇంత స్పెషల్ దోశ ఏముందని వెతుకుతూ ఉంటే సిటీలోనే కాస్ట్లీయెస్ట్ దోశ ఒకటి దొరికింది మాకు, అంటే ట్విన్ సిటీస్లోనే కాస్ట్లీయెస్ట్ అనమాట. సో కాస్ట్లీయెస్ట్ దోశ అన్నారు కదా, ఇట్స్ కాస్ట్ ఈస్ 916 రూపీస్. ఏంట్రా రౌండ్ ఫిగర్ పెట్టకుండా 916 పెట్టారనుకుంటున్నారా? బికాస్ 916 KDM గోల్డ్తో చేస్తారు దీన్ని, అండ్ ఇట్ ఈస్ ఎట్ హౌస్ ఆఫ్ దోశాస్. యా, ఇప్పుడు గోల్డ్ దోశ అని చెప్పంగానే చాలా మందికి అరే ఇప్పుడు గోల్డ్ తింటే మనకి ఏమన్నా అవుద్దా, మన హెల్త్కి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా, దానికి ఏమన్నా న్యూట్రిషియస్ వాల్యూస్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. బట్ నాకు అన్నిటికన్నా బాగా క్యూరియస్గా ఉంది ఏంటంటే, హౌ డస్ గోల్డ్ టేస్ట్, అసలు బంగారం ఎలా టేస్ట్ చేస్తుంది? అసలు యా తెలుసుకుందాం, వెంటనే వెళ్ళిపోదాం, ఉమ్మేద్దాం. ఓకే సార్, ఇప్పుడు మనం హౌస్ ఆఫ్ దోశ ఇక్కడ బ్రాంచ్ లో పనిచేస్తాం, క్వశ్చన్స్ కొన్ని అడుగుదాము. సో ఫస్ట్ మాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది సిటీలోనే యాక్చువల్ గా కాస్ట్లీయెస్ దోశ, సిటీలోనే కాస్ట్లీయెస్ దోశ ఇదే. అవును, అంటే ఈ టేబుల్ గోల్డ్ ఇది ఎక్కడ దొరకదు రే, అదే రేర్ ఇది సార్. స్టీవ్, ఏం టిన్ ఐటెంలు ఉన్నాయి? ఓకే, నాకు బేసిక్గా ఒక ఫస్ట్ ఒక చాలా లేకి డౌట్ వచ్చింది. ఏంటది అంటే, ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు మనకి బిల్ ఇస్తారా, ఎస్టిమేషన్ స్లిప్ ఇస్తారా? కానీ మన పామ్ అంత ఉంది బ్రో, చెయ్యి అంత ఉంది, దోశ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఫింగర్ లికింగ్ గుడ్ ఉంటుందా?
ఇప్పుడు గోల్డ్ జనరల్లీ మనం చైన్లు వేసుకుంటాం, రింగులు పెట్టుకుంటాం, అలాంటిది తినొచ్చంటారా టీచర్? తినొచ్చరా. ఇప్పుడు మనం కాజు బర్ఫీ తినేటప్పుడు దాని మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది చూసావా, అక్కడ కూడా ఒక సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు అదే ఇక్కడ గోల్డ్ ఫాయిల్ యూజ్ చేస్తున్నారు అనమాట. మామూలు గోల్డ్ మనం తినేలా చేయాలంటే ఆ గోల్డ్ అనేది దాని ఆల్మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ లో ఉండాలి. దట్ ఈస్ 23 carats to 24 carats అనమాట. ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు గోల్డ్ సూపర్ డెలికేట్ అండ్ స్మూత్ గా ఉంటుంది. ఈ స్మూత్ అండ్ డెలికేట్ ఫామ్ లో ఉన్న గోల్డ్ ని ఒక ఫాయిల్ లా చేసి మనం తినేలా చేస్తారు. సో ఎస్, ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్. బ్రో, ఇక్కడ దోశ ఇచ్చి ఎన్ని రకాలు? నైన్ ఐటమ్స్ ఇచ్చారు దోశతో పాటు సైడ్స్ కింద. వేండి బాబు ఆల్మండ్స్ డ్రై చేసి ఇచ్చి రోస్ట్ చేసి ఇచ్చారు. ఎర్రకారం, ఇది పచ్చికారం, బాంబే చట్నీ, ఇది చింతాకుతో చేసిన పొడి అంట, కానీ చూడడానికి మాత్రం అజ్మోలా లాగా ఉంది. అజ్మోలా లైక్ ఇది కంది పొడి, ఇది కూడా ఎర్రపప్పుల పొడి, ఇది పౌడర్ అంటారు, అండ్ దిస్ ఇస్ కొబ్బరి చట్నీ, కొబ్బరి ఘీ కూడా ఇచ్చారు. ఘీ చాలా కాస్ట్లీ చీర్స్ చెప్పబోతున్నాం. గోల్డెన్ చీర్స్ ఇది మన గోల్డెన్. లిటరల్లీ గోల్డ్ వచ్చింది నాకు, రాలేదు బ్రో. బ్రో పక్కన పెడతా ప్లీజ్. విత్ క్లాసిక్ ఎర్రకారం అండ్ గన్ పౌడర్ పొడి. ఎస్ బ్రో, ట్రై. క్యాన్సిల్ క్యాన్సిల్ తిందబ్బేడ్ బ్రో. చీర్స్ చెప్పలేదు, ఓకే సారీ ఇడియట్. గోల్డెన్ చీర్స్. ఒక్క బయటకి కారం కొట్టింది బ్రో నాకు. డ్యామ్ స్పైసీ ఇది అయితే, పిచ్చ కారం. డ్రై ఫ్రూట్స్ తగిలాయి. నేను ఏ చట్నీ నంచుకోలేదు, అయినా సరే చాలా ఓవర్ పవరింగ్ ఉంది. చరణ్ గారు, ఇంతకీ గోల్డ్కి టేస్ట్ ఉంటుందండి? గోల్డ్కి టేస్టా? ఉండదు. అవునరా, గోల్డ్కి టేస్ట్ ఉండదు. ఇట్ ఈస్ టేస్ట్లెస్. నేను గోల్డ్ దోశ అంటే ఏదో కరట్ కొట్టి పిండిలో వేసి మిక్స్ చేసి దాంతో వేస్తారేమని చాలా చాలా అనుకున్నాను, కానీ ఇదేదో మనం డైరీ మిల్క్ చాక్లెట్ తింటాం కదా బ్రో, సో దాని మీద వ్రాపర్ ఉంటుంది కదా, దాని మీద వ్రాపర్ తెచ్చి దీని మీద వేసినట్టు అనిపించింది. అంటే ఏ దోశనన్నా గోల్డ్ దోశ చేయొచ్చు. బట్ ఎవరన్నా సైజ్ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? లేదు బ్రో, నేను చెప్తా బ్రో. ఇంకా నైట్ 9 hours స్టేడియం దోశ అన్నారు, అదన్నారు ఇదన్నారు, పెద్దది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు బ్రో. అరే చేయాలి బ్రో. ఇప్పుడు ఈ గోల్డ్ తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ లాంటివి కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ ఏమన్నా ఉంటాయి సార్? గోల్డ్ అనేది ఒక క్రేజీ డిష్ బ్రో. దీని వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉండవు. గోల్డ్ గురించి వన్ లైన్ లో డిస్క్రైబ్ చేయాలంటే గోల్డ్ ఈజ్ లైక్ జాన్ స్నో. గోల్డ్ ఈజ్ నథింగ్, నో బెనిఫిట్స్, నో లాసెస్. మెల్లగా బ్రో కొట్టుకోకండి బ్రో, డబ్బులు ఊరికే రావు బ్రో. దెబ్బేద్దాం అనుకుంటున్నా. దోశ కూడా ఊరికే రాదు. ఈ పొడిలో తినండి, ఈ పొడి ప్లస్ నెయ్యి వేసుకుంది అండి, అద్దరిపోయింది గన్ పౌడర్ పోయి. ఓకే బ్రో, చెక్. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బైట్. అవును, నేనైనా ఇంకెవరైనా వచ్చి కూడా ఇట్లా గోల్డ్ దోశ తింటారు. చాలా మంది తింటారు. వన్ డేస్ లో ఎన్ని వెళ్తాయి? 3-4 వెళ్తాయి నార్మల్ గా ఒక్క రోజులో. ఒక్క రోజు ఒక్క రోజు ఇంకో డౌట్ కూడా ఉంది. ఒక కస్టమర్ ఉన్న రెగ్యులర్ గా తీసుకుని వెళ్ళే కస్టమర్, వాళ్ళు కాల్ చేసి చెప్తారు ఒక 10-15 minutes వస్తున్నాం ఇట్లా. ఆ సార్ అయితే 4-6 తీసుకుని పార్సల్ తీసుకున్నాండి. యాజ్ ఎ ఫస్ట్ టైమర్ గా నన్ను, నువ్వు ఫస్ట్ రామ్కి దోశ తింటావా, ఈ గోల్డ్ దోశ తింటావా అంటే నేను గోల్డ్ దోశ తింటా అనే చెప్పేవాడిని. సో క్యూరియాసిటీ పరంగా అయితే ఈ హౌస్ ఆఫ్ దోశ గోల్డెన్ దోశ బ్రో లేదు. క్రేవింగ్, టేస్ట్, మంచి మాస్ మనలాంటి దోశ అంటే రామ్కి దోశ బ్రో. నా వరకు వచ్చేసరికి నేను రామ్కి దోశాస్ లో చాలా సార్లు దోశలు తినేశాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హౌస్ ఆఫ్ దోశాస్ లో ఆ గోల్డ్ దోశ అని పేరుకే గానీ ఆ గోల్డ్ని తీసేసినా సరే ఎర్రకారం పచ్చికారం వేసి రోస్టెడ్ ఆల్మండ్స్ తో చేసిన దోశ అండ్ 8 చట్నీస్ అండ్ పొడులు ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఒక కొత్త ఫ్లేవర్ ని, ఒక కొత్త టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు నాకు అనిపించింది. సో హౌస్ ఆఫ్ దోసాస్. ఎజాజ్ చెప్పినట్టు నాకు ఫస్ట్ గోల్డ్ దోశ అనంటే క్యూరియాసిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ క్యూరియాసిటీకి నాకు హౌస్ ఆఫ్ దోసాస్ లో ఉన్న గోల్డ్ దోశ 916 దోశ జస్టిఫై చేసింది. సో 916 రూపీస్ పెట్టి ఆ దోశ తినొచ్చు ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. మన మా స్టైల్లో రామ్కి బండి వెళ్ళి కుమ్మి నైట్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలంటే మాత్రం రామ్కి బండి దోశ. లాస్ట్లీ మా వాడికి పేరు పెట్టాం, వీడికి ఇంత బొచ్చు ఉంది కాబట్టి వీ నేమ్డ్ హిమ్ బొచ్చు బాబు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాగే దేనితో దేన్ని కంపేర్ చేయాలో మీరు ఏమన్నా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్ ఫుడ్.